హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భగవత్ రాజ్. నైస్ టెక్ విద్యకి స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడ కొత్త వాళ్ళ కోసం ఎట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, ఎట్లా చూడాలి ఒకసారి చూపిస్తాను. దీనికోసం మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి www.youtube.com వెళ్ళండి. ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది, నైస్ టెక్ విద్య అని టైప్ చేయండి. జస్ట్ నైస్ టెక్ విద్య తెలుగు కంప్యూటర్ ట్యుటోరియల్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు నా ఛానల్ లింక్ వస్తుంది, క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళండి. మీకు అన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్క చాప్టర్ సంబంధించిన లిస్టు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ వస్తుంది. సో మీరు ఇందులోకి వెళ్ళి అన్ని నా వీడియోస్ చూడొచ్చు. అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా కంప్యూటర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భగవత్, నైస్ టెక్ విద్య. ఓకే, నైస్ టెక్ విద్యకి స్వాగతం. సో ఇంతకుముందు పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్న బటన్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. సో అట్లాగే స్టైల్స్ కూడా ఎక్సర్సైజ్ నేర్పించాను. నెక్స్ట్ ఈరోజు ఒకసారి అలైన్మెంట్స్, లైన్ స్పేసింగ్, ఇండెంట్స్, బుల్లెట్స్ అండ్ కంప్లీట్ చేసాం. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ టాపిక్. ఓకే, ఫైండ్ అండ్ రీప్లేస్. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ అండ్ రీప్లేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఒక వర్డ్ సో కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలండి? మీరు టైప్ చేశారు, ఆ వర్డ్ చేంజ్ చేయాలి, ఆ వర్డ్ మిస్టేక్ పడిందండి, ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు అండి ఈ ఫైండ్ రీప్లేస్ ద్వారా మనకి ఎంఎస్ వర్డ్లో. సో మీరు ఫైండ్ రీప్లేస్ వర్క్ చేయాలంటే మీ కర్సర్ని స్టార్టింగ్లో ప్లేస్ చేయాలి. ఫైండ్ క్లిక్ చేయండి, ఫైండ్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ డిజైన్ చూడండి, డిజైన్ ఎక్కడెక్కడ ఉంది. ఎంటర్ ప్రెస్ చేయండి, మీకు అన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వెర్షన్లో నీట్గా డీటెయిల్గా ఎల్లో కలర్ ఇవన్నీ కనిపిస్తుంది. ఇంతకుముందు ఎల్లో కలర్ అవి ఉండేది కాదండి. ఓకే, ఇట్లా. సో అట్లాగే నెక్స్ట్ ఆప్షన్ రీప్లేస్ చూడండి, సేమ్ దీనికి కూడా మీకు స్టార్టింగ్లో ప్లేస్ చేసుకోవాలి కర్సర్ని. ఎందుకంటే మీరు ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేసుకున్నారో దాని కింద వైపుకి మీకు ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఫైండ్ రీప్లేస్ ఆప్షన్ అది వర్క్ చేస్తుంది. అందువల్ల అడ్వాన్స్ ఫైండ్ రీప్లేస్. సో ఫైండ్ నేర్చుకున్నాం, నెక్స్ట్ రీప్లేస్. సో యూ గెట్ డైలాగ్ బాక్స్ హియర్. మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఫైండ్ రీప్లేస్ అని ఉంటుంది. సో రీప్లేస్ అనే ఈ డైలాగ్ బాక్స్లో ఫైండ్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైస్ ఉందనుకోండి, నైస్ రీప్లేస్ విత్ నైస్ టెక్ విద్య. ఓకే చూడండి, ఫైండ్ వాట్. సో ఫైండ్ నెక్స్ట్, నైస్ వచ్చిందా? సో రీప్లేస్ అయిందండి, రీప్లేస్. సో ఇక్కడ మీకు రీప్లేస్ ఆల్ ఉంది. సో రీప్లేస్ అంటే ఒక్కొక్క దగ్గర వన్ వర్డ్గా చేంజ్ చేస్తుంది. రీప్లేస్ ఆల్ అంటే కంప్లీట్ ఎంటైర్ డాక్యుమెంట్. సపోజ్ మీకు దగ్గర ఒక 100 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, నైస్ ఈ 100 వర్డ్స్ని కూడా నైస్ టెక్ విద్యగా ఇమీడియట్గా చేంజ్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా చేంజ్ చేస్తుంది. ఎక్సలెంట్ ఆప్షన్ అండి. సో కంప్యూటర్ ఫాస్ట్ అంటారు, ఇటువంటి ఆప్షన్స్ ఉన్నందువల్లే కంప్యూటర్తో చేసిన వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైండ్ రీప్లేస్. మీరు ఎక్కడ కావాలన్నా డోంట్ ఫీల్ అండి, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎట్లా టైప్ చేసి, ఇంతకుముందు చూడండి ఓల్డ్ మోడల్, ఓల్డ్ అండ్ డేస్లో ఏదైనా మీరు టైప్ చేసి వర్క్ చేయాలన్నా మళ్ళీ అంతా రాయాలి. సపోజ్ ఏదైనా మిస్టేక్ పోతే మళ్ళీ డిలీట్ చేయాలి, పెన్తో రాసింది అరేంజ్ చేయాలి. సో ఒక్కొక్కసారి వీలుంటే పేపర్ కూడా మనం టియర్ చేయాలి, అంటే దగ్గర మీరు ఆల్మోస్ట్ చించేసినట్టు చేయాల్సి వచ్చేది ఆ మిస్టేక్ జరిగినప్పుడు. కానీ ఈ ఎంఎస్ వర్డ్ సో గుడ్ డాక్యుమెంటేషన్ సాఫ్ట్వేర్ అండి. ఎంఎస్ వర్డ్ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్, నా ముందు సీరియస్ చూడండి, చాలా ఆప్షన్స్ మీరు నేర్చుకున్నారు. నా వీడియోస్ని పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు డీటెయిల్డ్గా నా వీడియోస్ తయారు చేయడం జరిగింది. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ బయటికి వెళ్లకుండా ఒక కంప్యూటర్
డివైస్ అంటే ఒక సిస్టమ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే మీరు ఈజీగా నా ఎంఎస్ ఆఫీస్ ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవచ్చండి. దానికోసమే స్టెప్ బై స్టెప్ నేను ఆలోచిస్తూ అన్నీ సో అన్ని ఆప్షన్స్ కూడా మీకు కవర్ అయ్యేటట్టు వాటి మీద ఎక్సైజ్లు కూడా డిజైన్ చేస్తున్నాను. నా ఎక్సైజ్లు చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫామ్ చేయండి. అట్లాగే సెలెక్ట్ చూడండి, సెలెక్ట్ కంప్లీట్ సెలెక్షన్. సో ఎందుకు సెలెక్ట్ చేయాలి సార్? డిలీట్ చేయండి, మీరు డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒక 100 pages ఉన్నాయి, 100 pages టైప్ చేశారు, బట్ ఆ టైప్ చేసిన మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవసరం లేదు, తీసేయాలి. లేదంటే రాంగ్ టైప్ చేశారు వద్దనుకున్నారు, ఓకే, జస్ట్ మీరు సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా చాలు, సెలెక్ట్ ఆల్ డిలీట్. చూసారా, నాట్ ఓన్లీ 100 pages అండి, 1000 pages ఉన్నా 2000 pages ఉన్నా మీకు డిలీట్ చేసింది. ఇఫ్ సపోజ్ మళ్ళీ కావాలనుకున్నారు వెంటనే మీరు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ మనకి ముందు నుంచి తెలుసు, కంట్రోల్ జెడ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో అట్లాగే సెలెక్ట్ ఆల్ చేసుకొని బోల్డ్, సో కలర్ చేంజ్ చేసుకోవాలి కంప్లీట్. సో ఇవన్నీ ఇంతకుముందు చేసాం, ఓకే. చూసారా, ఈ విధంగా సెలెక్ట్ ద్వారా చాలా వర్క్ చేసుకోవచ్చండి మీరు. సో మౌస్ అయితే మౌస్తో మూవ్ చేయాలి. మౌస్ ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు మీరు కర్సర్ ప్లేస్ చేసి షిఫ్ట్ కీ ప్రెస్ చేసి డౌన్ అవర్ ప్రెస్ చేయండి, మీకు ఈజీగా సెలెక్ట్ అవుతుంది. అన్సెలెక్షన్, డీసెలెక్ట్ చేయాలంటే సెలెక్షన్ వద్దనుకుంటే సేమ్ మళ్ళీ అదే షిఫ్ట్ ప్రెస్ చేసి అప్ యారో ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో నా వీడియో మీరు అందరు చూస్తున్నట్టున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్కి నా ధన్యవాదాలు. సో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చెప్తున్నారు, నా వీడియోస్ అందరు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో ట్విట్టర్లో కలుసుకుందాం నెక్స్ట్ పార్ట్లో. ఇంతవరకు మీరు ఏదైనా మిస్ అయ్యింటే నా ఫస్ట్ వీడియో నుంచి అన్నీ వాచ్ చేస్తూ చూస్తూ ఉండండి. అన్నిటికీ రిలేటెడ్గా ఈ టాపిక్స్ ఉంటాయి, ప్రతి వీడియోని మీరు వాచ్ చేయాలి, అప్పుడు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్ 9 జరిగిన ఈ క్లాసెస్ మీద మీకు ఎక్సైజ్ తయారు చేశాను. చూడండి, ఈ ఎక్సైజ్ ఎట్లా చేయాలో కూడా నేను నేర్పిస్తాను మీకు. బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అంటే మల్టీ లెవెల్ బుల్లెట్స్ మీద ఎక్సైజ్ ఇది. ఈ విధంగా మీరు టైప్ చేసుకోండి, ఎంఎస్ వర్డ్ న్యూ ఫైల్ ఓపెన్ చేసుకోండి. కంప్యూటర్, ఇన్పుట్ డివైసెస్, కీబోర్డ్, మౌస్, లైట్ పెన్, మైక్, అవుట్పుట్ డివైసెస్, సో సేమ్ ఇట్లాగే టైప్ చేయండి. సో మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ప్రైమరీ మెమొరీ, నెక్స్ట్ నేను సెకండరీ మెమొరీ. సో సెకండరీ మెమొరీలో మీకు ఐపాడ్, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్ ఇంపార్టెంట్, మ్యాగ్నెటిక్ టేప్, ఓకే ఫ్రెండ్స్. సో మ్యాగ్నెటిక్ టేప్, సో ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైసెస్. ఇటువంటి సెకండరీ స్టోరేజ్ డివైసెస్ ఇంకా టైప్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎక్సైజ్ చేయడానికి నేను కొన్ని టైప్ చేశాను. సో సెలెక్ట్ చేసుకోండి. సో కంప్యూటర్, సో హెడ్డింగ్స్ అంటే ఈ స్టైల్స్ ఈ ఎక్సైజ్లో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. హెడ్డింగ్ 1 సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్పుట్ డివైసెస్ హెడ్డింగ్ 2 క్లిక్ చేయండి. సో ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు హెడ్డింగ్ 2, అట్లాగే కీబోర్డ్, మౌస్ హెడ్డింగ్ 3. సేమ్ నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగే మీరు సిస్టమ్ మీద వర్క్ చేయండి. ఈ ఎక్సైజ్ చేయాలి. ఎక్సైజ్ చేస్తే మీకు ఆ బుల్లెట్స్ సంబంధించిన అన్ని విషయాలు మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో ఇన్ అవుట్పుట్ డివైసెస్ హెడ్డింగ్ 2, విజువల్ డిస్ప్లే యూనిట్ హెడ్డింగ్ 3 తీసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా ఇట్లా విడివిడిగా ప్రాక్టీస్ చేయండి. అంటే మౌస్ కూడా మీకు మూమెంటు బాగా వస్తుంది. సో మెమొరీ ఉండే మెమొరీ హెడ్డింగ్ 1, ప్రైమరీ మెమొరీ హెడ్డింగ్ 2, రోమ్. సో ఇట్లా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సెకండరీ మెమొరీ హెడ్డింగ్ 2, సెకండరీ మెమొరీ హెడ్డింగ్ 2, ఐపాడ్ హెడ్డింగ్ 3, విడివిడిగా చేయండి హెడ్డింగ్ 3, హార్డ్ డిస్క్ హెడ్డింగ్ 3, మ్యాగ్నెటిక్ టేప్ హెడ్డింగ్ 3, ఓకే ఫ్రెండ్స్ హెడ్డింగ్ 3. సో కంప్లీటెడ్. సేమ్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అప్లై చేసిన తర్వాత సో టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకోండి. గోయింగ్ టు మల్టీ లెవెల్, ఓకే.
చూడండి, వన్ 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 ఇన్పుట్ డివైస్ 112. సో ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ ఇండెక్స్ మీరు చూసింటారు, ఆ విధంగా తయారు చేస్తారు. ఇది మంచి ఎక్సర్సైజ్, ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. చూడండి, మీకోసం తయారు చేశాను, ఇది చాలా కష్టపడి తయారు చేశాను, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్. సో ఈ పారాగ్రాఫ్ అంతా టైప్ చేయాలి, సేమ్ ఎట్లా ఉందో అట్లా. సో ఎలాగైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో అలాగే మీరు ఫస్ట్ టైప్ చేయండి. ఇండెంట్స్ ప్రాక్టీస్ అవుతుంది, ఇండెంట్స్ చెప్పాను. సో హ్యాంగింగ్, ఇండెంట్ హ్యాంగింగ్, ఫస్ట్ ఇండెంట్, ఓకే పారాగ్రాఫ్ ఇండెంట్. సో ఇంతకుముందు మీకు నేర్పించాను, వాటి మీద వర్క్ చేయండి. ఇన్పుట్ డివైసెస్ 1, 2, 3 సిపియు, ఇన్పుట్ డివైసెస్ పారాగ్రాఫ్ టైప్ చేయండి. ఎగ్జాంపుల్స్ బుల్లెట్స్, కీబోర్డ్, మౌస్ అన్నీ టైప్ చేయాలి. సో అవుట్పుట్ డివైసెస్ సేమ్ అండి. మీరు ఇంటి దగ్గరే కంప్యూటర్ ఈజీగా నేర్చుకోవచ్చు నా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ద్వారా. ఆల్మోస్ట్ ఇప్పటికే మీకు నా ఇంతకుముందు వీడియోస్ ద్వారానే మీకు చాలా వరకు కంప్యూటర్ మీరు ఆపరేట్ చేయగలరు. సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు టైం ఉన్నప్పుడే, రిలాక్స్గా ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సిపియు, మదర్ బోర్డ్, ప్రాసెసర్, మెమొరీ, ప్రైమరీ మెమొరీ. సో ఇట్లాగే సేమ్ ఇక్కడ బుల్లెట్స్, మల్టీ లెవెల్ బుల్లెట్స్ కూడా ఉన్నాయి, ఇంకొక ఎగ్జాంపుల్ మోడల్. ఇది మీరు ఓన్గా చేయాలి. సో నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాలి మీకు ఇందాక చూపించాను. సో ఆప్షన్స్ అన్ని నేర్పించాను మీకు. ఈ ఎక్సర్సైజ్ మీరు ఓన్గా చేయండి. మీకు వీడియో మూవ్ అవుతున్నట్టయితే మీరు పాస్ చేసి పెట్టి నోట్ చేసుకొని తర్వాత అయినా ఈ ఎక్సర్సైజ్ మీ సిస్టమ్ మీద చేయించండి. ఆ విధంగా నేను ఈ ఎక్సర్సైజ్ మీకోసం తయారు చేశాను. నాకు నియర్లీ ఒక 45 మినిట్స్ టైం పట్టింది ఈ ఎక్సర్సైజ్ చేయడానికి. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పటికే మీరు నాకు 1000 వ్యూస్ వచ్చేటట్టు మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారు, లైక్ చేశారు. అట్లాగే ఈ ఛానల్ని మీరు ముందు ఇంకా ఒక హయ్యర్ స్టేజ్కి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.